హలో నమస్తే సోదరా, నేను మీ మొబిన్. సో సరికొత్త ప్రోగ్రామ్తో నేను మీ ముందుకు వచ్చేసాను అన్నమాట. ప్రోగ్రామ్ నేమ్ ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీస్, గుర్తుండే ఉంటుంది. సో నిన్నైతే నేను ఇలా ఒక నెంబర్ అయితే చెప్పాను, ఆ నెంబర్ చెప్పగానే మనకైతే చాలా అంటే చాలా ఫన్నీ వీడియోస్ వచ్చేసాయి అనమాట. ఒకసారి ఆ నెంబర్ ఏంటి అనుకుంటున్నారు కదా, 9642642000 అనమాట. మీరు నాకు చకచక పంపించండి, నేను చకచక ప్రమోట్ చేసేస్తాను అనమాట ఆ వీడియో. సో నిన్న ఒక ఫన్నీ వీడియో అయితే చూశాను, ఆ ఫన్నీ వీడియో అయితే నాకైతే నవ్వలేక చచ్చానండి నేను. ఆ వీడియో ఏంటంటే, ఒక సింగరు ఒక డాగ్కి సాంగ్ నేర్పిస్తున్నాను అనమాట. అదేం విచిత్రమండి బాబు. సో నేను ఆ వీడియో చూసి ఎంత నవ్వుకున్నాను అంటే అంత నవ్వుకున్నాను. ఒకసారి మీరు కూడా చూడండి ఆ వీడియోని. ఒకసారి మీరు చూసారు కదండి ఇలాంటి ఫన్నీ వీడియో. డాగ్కి సింగింగ్ నేర్పించడం అంతే, అది మామూలు రాగంలో కాదు, సరైన రాగంలో కూడా నేర్పించడం అనమాట మానవుడు. సో ఇలాంటి వీడియోస్ ఇంకా ఉన్నాయి. సో ఇంకొక వీడియో ఏంటంటే, ఒక మన పెళ్ళిళ్ళు చాలా పెళ్ళిళ్ళు చూస్తుంటాం అనమాట. అందులో పంతులు, ఈ పంతులు వేరే ఉన్నారు, పెళ్లి కొడుకు అయితే ఇంకా విచిత్రంగా ఉన్నాడు అనమాట. సో పంతులు ఏంటంటే, ప్రేమతో పెళ్లి కూతురు సరే కాళ్ళు తొక్కని అంటాడు అనమాట. అంటే కాళ్ళు తొక్కని అంటాడు కదా. సో అలా తొక్కడంటే మన పంతు లేకుండా తను అన్నాడనమాట. అదే తనడంటే పని, పెళ్లి కొడుకు ఎలా అర్థమైందో నాకు తెలియదు, కానీ తనడంతా మామూలు తనలేదు. నాకైతే నవ్వి నవ్వి చచ్చాను. ఒకసారి మీరు కూడా చూడండి ఒకసారి ఆ వీడియో. చూసారు కదండి ఎంత ఫన్నీ వీడియో జరిగిందో. పెళ్లి కొడుకుని పెళ్ళి మన పంతులు ఒకసారి తనమంటే ఇంకా పడిపోయేలా తనని పెళ్లి కూతుర్ని ఏకంగా నాకైతే నవ్వు నవ్వు. మీరైతే నా చేసి గట్టిగా ఎంజాయ్ చేస్తుంటారు నాకు తెలిసి. సో ఇదన్నమాట ఇంకొక వీడియో. ఇంకొక ఫన్నీ వీడియో ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయండి బాబు, చూడలేము ఎన్ని ఫన్నీ అయితే. మిమ్మల్ని నవ్వించడానికి నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటానమాట. సో ఇంకో వీడియో ఏంటంటే, హాస్టల్లో చదువుకోమని పంపిస్తే చదువుకోవటం అని చేస్తారనుకో. సో మన వాళ్ళు అయితే క్లీనింగ్ అంటే కింద తడిగోటు పెడతారు కదా, తడిగోటు పెట్టినప్పుడు దాని మీద ఎవరన్నా నడుస్తారా అండి? సరే నడిస్తే ఇదో మెల్లమెల్లగా నడాలి. మన ఎవరో కానీ మన హీరోయిన్ లాగా పెద్ద పాటగా డ్యాన్స్ చేసేసింది అనమాట అమ్మాయి. డ్యాన్స్ చేస్తే ఇంకేముంటుంది తడుగు తడితే గచ్చి మీద ఇంకేమైనా ఉంటుందా, పడి మూతుపూలు రాలుతాయి. అది ఎలా రాలుతాయి ఒకసారి చూడండి. చూసారు కదండి ఎలాగో ఉంటుంది జాడలు. పెద్దలు చెప్పినాడు కానీ ఎవరు చెప్పినాడు వినండి. అందుకే జాడడం తడుగుంటుంది, ఎవరన్నా డ్యాన్స్ వేస్తారు ఏంటండి. చూసారా ఇద్దరు ఎలా పడ్డారు, అలాగ ఉంటుంది అనమాట. సో అందుకే జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇంకొక ఫన్నీ వీడియో అయితే మీ ముందుకు తెచ్చేస్తున్నాను నేను. ఆ ఫన్నీ వీడియో ఏంటంటే, మనం బ్యాంకులు కొట్టడం చూస్తున్న దొంగలని, ఇంకా పెద్ద పెద్ద గజ దొంగలు అయితే ఉంటారు. సో జేమ్స్ బాండ్ ఇప్పటికీ అలాంటి దొంగ కూడా ఉండొచ్చేమో, కానీ ఈ దొంగ ఏంటో కొంచెం డిఫరెంట్గా ఉండే దొంగ. ఈ దొంగను ఒకసారి చూడండి కావాలంటే. చూసారు కదా మన దొంగనే టే 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 అనుకుంటే వచ్చాడమాట మన దొంగ. అలా ఉంటే దొంగతనం అంతే మనోడు మన చిన్నపిల్లలు ఇంకా ఏం చేస్తా అలాంటి దొంగతనాలు చేస్తారు అనమాట. సో దొంగ అనేది మచ్చేసే కానీ పెద్ద పెద్ద మచ్చలు. సో అదనమాట. సో ఇంకొక ఫన్నీ వీడియో ఏంటంటే, మా ఫ్రెండ్ అలా ఫ్రెండ్ తాత అనమాట. ఏంది డిఫరెంట్ అనుకున్నారా, ఆ తాతకి పొన్ను అనే లేవు, పాపం ఒకటే పొన్ను అనుకున్నారనమాట. ఆ పొన్నుతో ఎంత కష్టపడతానంటే తినడానికి ఒక పుచ్చకాయ తింటాను అనమాట. ఆ పుచ్చక ఏందో ఎలా తింటాడు చూడండి, అంత ఫన్నీ తింటాడంటే అంత ఫన్నీ తింటాడు. అలా ఉండదన్నమాట మన వాడు పుచ్చకాయ తినడం. మా తాత అంటే మా తాత కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ తాత అనమాట. సో అది ఎంత కష్టపడి కష్టపడుతుంది పాపం, ఆ పుచ్చకాయ తినడానికే కష్టపడుతున్నాడు. అది వాటర్ లాగా ఉంటుందండి, దాన్ని తినడానికే కష్టపడుతున్నాడు అంటే మా తాత. ఇంకా మరి గట్టి గట్టి జంతికలు తినడం ఏం తినడం అంటే ఇంక మామూలు కొండ ఉన్న పొన్ను కూడా ఊడిపోయేలాగా ఉంది అదనమాట. సో ఇంకోటి ఏంటంటే, మన సెలబ్రిటీస్కి కాస్ట్యూమ్ డిజైన్ తయారు చేస్తామండి మన కదా. మంచి మంచి సెలబ్రిటీస్ వస్తుంటారు, మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసుకుని వస్తారు. కానీ ఈ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో కానీ నాకు తెలియదు, కానీ ఒక డాగ్ని ఎలాగంటే వాళ్ళు తయారు చేశాడు. ఒకసారి ఏదో వీడియో కూడా మీరు చూడండి ఒకసారి. చూసాగా ఇలాంటి ఫన్నీ ఫన్నీ కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉంటారు అనమాట. మీరు ఏదో పెద్ద పెద్ద ఊహించేసుకున్నారేమో కాస్ట్యూమ్ డిజైనర్ అంటే అలా ఉంటుంది. అంటే సోదర్బి టైప్ లాగా ఉంది అలా, మత్తి హబీబో మత్తి హబీబో సాంగ్. సోదర్బి అంటే మనకి తెలుగులో వచ్చిన సాంగ్, ట్రెండింగ్ సాంగ్ అదే అనమాట. సో అలా ఉంటుంది మన కాస్ట్యూమ్ డిజైనర్తో.
సో ఇంకోటి ఏంటంటే ఒక అక్క మన స్కేటింగ్ చేయాలంటే ఇట్లా పోతాం, అది వస్తేనే చేస్తాం స్కేటింగ్ అనేది, ఆ దాని మీద కాలెడితేనే లాక్కి వెళ్ళిపోద్ది, అవునా కదా. సో మనకేం చేసిందంటే రాదు, రాకపోయినసరి ఉండొచ్చు కదా, కాన్ఫిడెన్స్ లెవెల్ హై పీక్స్లో ఉంటే మనం ఏం చేయగలం, కర్మ పక్కన ఉంటే. మన అక్క ఏం చేసిందంటే అది కూడా డౌన్, ఆ డౌన్లో పోతామంటే ఏముంటుంది ఒకసారి చూడండి ఏమి జరిగింది దాని తర్వాత. అది అలా ఉండదు మరి. అందుకే వచ్చిన విద్యని నేర్చుకొని చేసుకుంటే పర్లేదు, ఏమి రాని విద్యని ఎలక్ట్రానిక్ స్కేట్ బోర్డులు చేస్తే అది కూడా రోడ్డు మీద ఎలాగుంటుంది, రోడ్డు మీద పడితే దెబ్బలు మామూలు తగలవు, అది కూడా ఏమీ సేఫ్టీ గ్లోవ్స్ ఏమీ లేకుండా మన అక్క ఈయన పోతామంటే ఇలాగ పడుతుంది అనమాట మరి. సో అందుకే ఏదైనా సరే రాని విద్య నేర్చుకోండి, ప్రాబ్లం అయితే లేదు. ఇలా అయితే ఖచ్చితంగా నేర్చుకోవద్దు, దయచేసి నేర్చుకొని నేర్చుకొని మీరు అరిచిపెడితే చేయొచ్చు, ఏం కాదు కానీ ఈ అక్కలు అయితే చేయకండి మీరు. సో ఇంకో ఫన్నీ వీడియో ఏంటంటే స్పైడర్ మ్యాన్, పాపం లాక్డౌన్లో గట్టి కొట్టుంటున్నాడు పాపం, ఇంటికా ఉంటే ఏ పని లేనట్టు ఉంది మన స్పైడర్ మ్యాన్కి. ఆ స్పైడర్ మ్యాన్ చూడండి, మనోడి మా ఫ్రెండ్ అని పంపించాడు అన్నమాట ఈ వీడియో, ఆడ ఎంత అలాగ ఉన్నాడు అంటే స్పైడర్ మ్యాన్కి పాపం స్పైడర్ మ్యాన్ చూస్తే ఏడుతాడేమో అలా ఉన్నాడు పాపం మన స్పైడర్ మ్యాన్. ఒకసారి ఫన్నీ ఆ స్పైడర్ మ్యాన్ చూడండి అలా ఫన్నీ వీడియో ఎలా ఉందో. ఇలా అనుకుంటే వెళ్తున్నాను మనవాడు, ఆ వెళ్ళిన స్పైడర్ మ్యాన్ పోనీ నిజమైన స్పైడర్ మ్యాన్ ఇట్లా బిల్డింగ్ వేసాడు అనుకోండి, ఆ తాడు తెగి కింద పడి భూమి మీద చట్నీ అయిపోతాడు అనమాట. సో అంత లావ్ అయితే ఉండకండి. ఒక స్పైడర్ మ్యాన్ గారు కొంచెం లాక్డౌన్లో కొంచెం గట్టి తిన్నట్టున్నారు, కొంచెం డైట్ మెయింటైన్ చేయండి స్పైడర్ మ్యాన్ సార్, మా ప్రజల్ని రక్షించాలి కదా, ముందు బాలీవుడ్ సినిమాలు జిగ్ 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 పోతూ ఉంటారు. సో అదనమాట స్పైడర్ మ్యాన్కి నా నమస్తే అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఒకడు కాటం రాజా ఏదో ఏం ఆడ పేరు ఎన్ని పెట్టాలో అర్థం కావట్లేదు నాకు, పోనీ అన్నీ చేసింది నేనే అనుకుంటున్నాడేమో అర్థం కాదు, అది టీవీ ముందు అది లైవ్లో కాదండి, మనోడు చేసే చేష్టలు అట్లా ఉన్నాయన్నమాట. ఆడికైతే మంచి పేరు మీరే పెట్టండి, మీరే కామెంట్లో పెట్టండి ఆడికి ఏం పేరు పెడతారు. ఆడేది ప్రతి ఫన్నీ వీడియో కూడా, ఫన్నీ వీడియో కాదు ఐ మీన్ వచ్చే వీడియో ఒక ఓనరు ఒక టీవీలో వీడియో ప్లే చేస్తాడు అనమాట, మనోడేళ్ళే దాని ముందు అని ఏది చేస్తాడు అది చూసి మళ్ళీ చెప్తే ఒకసారి మీరు చూడండి ఏదో ఫన్నీ వీడియో అది అంత ఫన్నీగా ఉందో, ఏదో పెద్ద నేనే పెద్ద ఇది అనుకుని అంత అలాగా చేస్తున్నాను అనమాట మనోడు, అది ఒకసారి చూడండి ఆ ఫన్నీ వీడియో ఏందో. సో అది అట్లా ఉంటుంది, చెప్పాం కదా పేరు ఏం పెట్టారు అది మీ ఇష్టం అనేసి ఆ పిల్లిగాడు చేసే పనులు అనమాట అలా ఉంటాయి. అది కూడా ఆ కార్ని రన్నింగ్ చేస్తున్నావు అది వీల్ని ఏదో పెద్ద వీడియో చేసినట్టంతా బిల్డప్ ఇచ్చేస్తున్నావు అనమాట, ఆ ఓనర్కి ఓనర్ వీడియో ప్లే చేసి వెళ్ళి టింగ్ 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 కొడుతున్నాడు అనమాట, అలా ఉంటుంది పిల్లిగాడితోని. సో అందుకే మీరే పెట్టాడు ఆడికి ఏ పేరు పెడతారు ఏందో అనేసి. సో అదనమాట. ఇంకోటి ఏంటంటే ఒక మన దాంట్లో మన ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు అనమాట, ఏదో ఒక ఫన్నీ వీడియో చేస్తుంటారు మనతో పాటే, కానీ ఈ ఫ్రెండ్షిప్ ఏందో కాదు కానీ ఆడొక ఫోన్లోని సరే చెప్పగానే చూస్తే బాగుంటుందేమో మీరే అది ఎట్లా చేశాడు ఏంది అనేసి. సో చూడండి దాని తర్వాత నేను ఏంది చెప్తా ఇది. అది ఇలాగొంటారు ఫ్రెండ్స్ అనేది మీ విషయంలో కూడా జరుగుతూ ఉంటాయి. ఆడు చూడండి ఆడ పాప పడుకోని కూడా ప్రశాంతంగా పడుకొనియట్లేదు, ఆ దోమ సౌండ్ ఫోన్లో రికార్డ్ చేసి దాన్ని అని అనిపిస్తుంది, నిజంగా దోమ వచ్చిందేమో అనుకొని ఇట్లా ఇట్లా అనుకుంటాడు పాప అని పడుకొని కానీ చేస్తాడు. మీ దాంట్లో కూడా ఎవడో ఒక ఫ్రెండ్ ఇట్లానే ఉంటాడు నాకు తెలిసిన ఉందరు, అంటే అందరు ఫ్రెండ్స్ ఇట్లానే ఉంటారు ఎవడొక్క టీంలో ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారు నాకు తెలిసి. మీ ఫ్రెండ్స్ ఏదైతే చేసారు అది కూడా నాకు కామెంట్లో పెట్టవచ్చు, మీ ఫన్నీ వీడియోస్ కూడా నాకు పంపించవచ్చు అనమాట. నెంబర్ అయితే గుర్తుపెట్టున్నా కదా 9642642300, ఆ నెంబర్ ఖచ్చితంగా వీడియోస్ పంపించండి, నేను ఇలానే మీకు రివ్యూ వీడియోస్ అన్ని పంపిస్తూ ఉంటాను అనమాట, వీడియో చూపిస్తూ ఉంటాను అనమాట. సో అది ఇంకోటి ఏంటంటే చేపలు, మీరు చెరుకులతో చేపలు ఎట్లా పెడతారు? సో చేప అంటే మనకు తెలుసు ఏంది ఎలా ఉంటుంది ఏంది అనేసి, గాలం వేస్తాం వల వేసింది గాలం వేసిన తర్వాత చేప పడితే చేప ఎలా ఉంటుంది దాని రూపురేఖలు అనేది మనకు తెలుసు, కానీ ఈ చేప నేను ఎక్కడ చూడలేదండి, చాలా విచిత్రమైన చేప, అది పట్టిన ఉండాలంటూడే చేప కూడా అలాగే ఉంది అనమాట. సరే ఆ చేప అయినా చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. సో అది ఎక్కడ ఫారెన్లో జరిగిన వీడియో ఫన్నీ వీడియో స్పోర్ట్స్ గేమ్లో అంటే ఫుట్బాల్ గేమ్ అనుకుంటున్నా తెలిసిన దొరకదు అది, వాడు వర్షం పడుతుంది వాళ్ళు ఫన్నీ వీడియో గేదే గేలం వేసినట్టు ఈ యాక్టింగ్లో అలా ఉంటే ఇలా ఫన్నీ వీడియో ఇస్తాం మన ఫ్రెండ్షిప్ గ్యాంగ్ టీం అంటే ఇలా
కలిసిపోయి ఉంటే ఎట్లానే జరుగుతుంది, ఏదో ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేయాలో తెలియక ఇలాగే చేస్తుంటాను అనమాట. సో మీ దాంట్లో కూడా ఏదో ఫన్నీ వీళ్ళు జరుగుతుంది, అవి కూడా నాకు పంపించండి, ఇలానే పంపిస్తానండి నేను, ఇట్లీ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ టైప్ అనమాట వీడియో. సో నాకు అది అర్థం కావట్లేదు ఏందో కూడా, అవి ఏందో కూడా తెలియట్లేదు, ఆ జంతువులో తెలియదు ఏంది తెలియదు. నాకు తెలిసినందుకు ఇది డైనోసార్లు అనుకుంటున్నానేమో, ఒకసారి మీరు చూడండి ఒకసారి ఏందో నాకైతే అర్థం కావట్లేదు. సరే అదేందో చూసి నాకు కామెంట్ చేయండి, ఏముంది అది అయితే తెలిసిపోతాయి ఆ జంతువు వాళ్ళు అయితే ఏంటో అని. సో చూడండి ఆ వీడియో ఏందో. చూసారా ఏందో ఎక్కడో ఏం అర్థం కావట్లేదు కదా వీడియోది, నాకు అర్థం కావట్లేదు. కానీ మా ఎడిటరు బాగా దాన్ని చూసి చూసి ఏందో అనుకున్నాడు, మా సందీప్ అన్నమాట ఎడిటర్ మంచిగా ఉంటాడు బాగా ఎడిట్ చేస్తాడు అన్నమాట. సో తనకు కనిపెట్టాడు ఏంది వీడియో అనేసి. నేను అనుకున్నది అయితే డైనోసార్లు అనుకున్నాను, ఏదో ఎక్కడో జరిగిన డైనోసార్లు అనుకున్నా, నాకు తెలిసినందుకు ఉడతలో అయితే ముంగిస్తాను అనుకుంటున్నాను అన్నమాట. నన్ను ఎట్లా పరిగెడతా ఉన్నాయి దాన్ని మా ఊడ ఏం చేసి దాన్ని రివర్స్ వీడియో చేశాడు అన్నమాట. రివర్స్ వీడియో చేసినందుకు నాకు అసలు అది ఏంటో కూడా అర్థం కాలేదు నాకు. అదో సరే మళ్ళీ రివర్స్ వీడియో మీరు చూడండి ఉందా, ఒకసారి చూడండి కావాలని పంపిస్తాను మీకు. చూసారా అలా ఉంటాయి మా సందీప్ ఎడిటింగ్లు అట్లా ఉంటాయి అనమాట. సో అది ఏంటో నాకు కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు. మా ఓడ ఎడిటింగ్ చేసి అలా రివర్స్ చేసేది, కానీ ఏదో జంతువు పరిగెట్టింది రివర్స్ అని అనుకున్నాం. కానీ ముందైతే నేను డైనోసార్లోనే అనుకున్నా అట్లా చూసేంతవరకు. అదేందా ఏ జంతువు పేర్లేదో నాకైతే తెలియదు, ఒకసారి మీరు చూడండి, మీరు చూసి అవేందో ఉన్న కామెంట్ పెట్టండి, అవేందో నేను కూడా చెప్తాను. మరి రేపు ఖచ్చితంగా అది ఆ జంతువులు ఏందో ఖచ్చితంగా చెప్తాను అనమాట. గుర్తుంటే ఖచ్చితంగా చెప్తాను, గుర్తులేకపోతే నేనేం చేయలేడు. సో అది అనమాట ఆ వీడియో అయితే చూడండి ఖచ్చితంగా, అదే దాని పేరు పోతే కనుక్కొని నాకు యూట్యూబ్లో కింద కామెంట్ చేయండి అనమాట. సో ఇంకో వీడియో ఏంటంటే ఒక మ్యాజిక్ అయితే మనుషుల ముందు చేసినప్పుడు ఎవరైనా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో పెద్ద పెద్ద షోస్ అవుతూ ఉంటాయి, పెద్ద పెద్ద ప్రోగ్రామ్ అన్నీ ఖచ్చితంగా అక్కడ చాలా చాలా పెద్ద పెద్ద అవుతుండే మ్యాజిక్ షోస్ అనేవి. సో ఇలాంటి మ్యాజిక్ నేను అసలు చూడలేదు. ఒక చూసినా సరే మనం చూసినా సరే ఈరే ఫన్నీ చేస్తున్నాడు అనుకుంటాడు, కానీ అదొక కోతి ముందు చేశాడు ఆ కోతి. దాన్ని చూడండి ఒకసారి ఎలా ఉంటుంది ఆ వీడియో, అది ఎంత అట్టాట్ అయ్యిందో ఏందో నాకు తెలియదు. కానీ సో చూడండి ఆ వీడియో ఎలా ఉంటుంది ఏంది. చూసారా అలా ఉంటుంది మన మ్యాజిక్ కొడుతుంది. ఆ కోతినే మైపిపించాడు, దాని ఆశ్చర్యపోతుంది పాపం కోతి. దానికి ఏం అర్థం కావట్లేదు, వీడేది మ్యాజిక్ చేశాడు అనుకుంటుంది కోతి. మనకు తెలిసి అది మ్యాజిక్ చేశాడో ఏం చేశాడో ఏందని. సో అలా ఉంటాయన్నమాట జంతువులతో పరి. కానీ జాగ్రత్తగా ఉండండి, అది కోతి అర్థం లోపల ఉంది కాబట్టి, ఐ మీన్ జూలో ఉన్నట్టుంది అది కోతి, దాని లోపల ఉంది కాబట్టి మనోడు బయట ఉంది కాబట్టి సేఫ్ అనమాట. లేదంటే మనోడు కోతి చేతిలో అట్లా ఉంటుంది అనమాట. అందుకే జాతి జంతువులని ఎవరిని ఇబ్బంది పెట్టకండి. సో జంతువులు అది కొంచెం నీట్గా చూడండి, హ్యూమినట్ అనేది చూపించుకోండి. సో ఇలా ఫన్నీ వీడియోస్ జరుగుతూ ఉంటాయి, అదేం కాదు, ప్రాబ్లం లేదు. సో అదనమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే మన యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతే నేను మిమ్మల్ని ఫాలో అయిపోతుంటాను అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే 9642642000 నెంబర్కి నాకు ఫన్నీ వీడియోస్ మీరు పంపిస్తూ ఉంటే మీ ఫ్రెండ్స్ ఏదైనా సరే ఏదంటే మళ్ళీ అలాంటి కాకుండా, సో ఫన్నీ వీడియోస్ అందరినీ నవ్వించేదగ్గా ఉంటే నేను ఆ ఫన్నీ వీడియోస్ని అందరికీ షేర్ చేస్తాను అనమాట. సో మీరు చేయాల్సింది ఆ నెంబర్కి ఫొటోస్ వీడియోస్ పంపించేస్తే మీరు త్వరగా అందరికీ ప్రమోటింగ్ అన్నది అయిపోతుంది అనమాట. సో ప్రోగ్రామ్ నేమ్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీస్. సో అర్థమే కదా ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీస్ అని ఎందుకు పెట్టి, ఇట్లాంటి ఈ ఫన్నీ వీడియోసే కాకుండా సో మీది ఏమైనా డ్యాన్స్ సంథింగ్ ఏమైనా ఉంటే ఫన్నీ వీడియోస్ నాకు పంపించండి, నేను ఖచ్చితంగా నేను అవి అందరితో షేర్ చేసుకుంటాను అనమాట. సో మీరు నన్ను ఫాలో అవ్వండి, నేను మిమ్మల్ని ఖచ్చితంగా ఫాలో అయిపోతుంటా. సో మీరు చేయాల్సింది ఒక్కటే, యూట్యూబ్ నేను సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సభ్యులు ఖచ్చితంగా కొట్టండి, అప్పుడే నేను మీ ముందుకు వచ్చేస్తాను అనమాట. సో అందరూ బాయ్ బాయ్.